మీ ఆదరణ మరువలేనిది. నిడదవోలు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు. ఏపీకి అన్ని ఉండి అల్లరి నోట్ల శనిలా ఉంది ఈ ప్రభుత్వం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీ ఎండగా నేనుంటాను. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చంద్రబాబు నాయుడిని గజమాలతో సత్కరించి అనేక వేల మంది నాయకులు కార్యకర్తలతో సభస్థలకి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నోసార్లు నేను నిడదవోలు వచ్చాను కానీ ఎప్పుడు ఎంత ఆదరణ చూడలేదు. నేను సినిమా నటుడిని కాదు, నా సినిమా రిలీజ్ కాలేదు, కానీ అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, రాష్ట్రం నాశనం అవుతుంటే కాపాడుకునే బాధ్యత నాపై ఉంది, అందుకే వచ్చాను. నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను కానీ ఇంత నీచమైన సీఎంని ఎక్కడ చూడలేదు. ఏపీకి చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్ళిపోయింది. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి నిదర్శనం. ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగను పట్టుకుంటారా అన్నాను. మీకు గుర్తుందా ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను నాడు చెప్పింది జరుగుతుంది కదా, ఏ వర్గం కూడా భయపడాల్సిన పనిలేదు, మీరు పోరాడండి, మీకు అండగా నేను నిలబడతాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందులు సత్యనారాయణ, ఎండపల్లి దొరయ్య, జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, నలమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పేతాళ్ళ సుజాత, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటప్పుడు మనకు కూడా పట్టుదల రావాలి కదా.